నమస్తే అండి, నా పేరు జ్యోతి. నేను ఇక్కడ సిద్దిపేటలో మెరిడియన్ హై స్కూల్లో హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్నానండి. నా సబ్జెక్ట్ ఇంగ్లీష్. మా హస్బెండ్ తన పేరు జి అశోక్ కుమార్, తన ట్యాక్స్ కన్సల్టెంట్గా చేస్తారు. మేముండేది సిద్దిపేటలోని షిరిడి సాయిబాబా గుడి దగ్గర సాయి విద్యానగర్లో అండి. మాకు ఒక పాప బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుంది టీసీఎస్లో. నా పేరు గుడాల అశోక్ కుమార్ అండి, నేను ట్యాక్స్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తాను. నేను మా భవన విస్తీర్ణం 1100 SFT. మాకు భూమి ఎక్కువ లేకపోవడం వల్ల ఈ భవనంపై పెంచడానికి మేము ప్రారంభించి దీన్ని కూడా అంతా వాటర్ ప్రూఫ్ చేయించాము. మొదట వాటర్ ప్రూఫ్ చేయించి మేము ఈ మిద్దె తోటను ప్రారంభించాము. ఈ మిద్దె తోటకు సంబంధించిన ఈ తొట్లు కానీ స్టాండ్లు కానీ ఎక్కువ శాతం మేము హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నామండి. ముఖ్యంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జరిగిన నర్సరీ మేళాలో కొన్ని దొరికే వస్తువులన్నీ కూడా మేము సేకరించుకున్నాము. మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలామంది కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అందుకే సిద్దిపేటలో ఇప్పటికీ గతంలో కొన్ని మాత్రమే ఉండేవి, ఇప్పుడు 30 నుంచి 40 వరకు మిద్దె తోటలు అయినాయి. ఇంకా చాలామంది ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన రైతునేస్తాం వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. పదండి, మా మిద్దె తోటని చూపిస్తాం. ఇది అరటి చెట్టు అండి, ఇది ఇంకా బకెట్లో పెట్టాలి. ఇది జామ, ఈ జామ కూడా మొన్ననే తెచ్చాము, దీన్ని కూడా మేము ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇది నిమ్మ, ఇది పపాయ, ఇవన్నీ తెచ్చి 15 డేస్ అయిందండి. ఇది మన బిర్యానీ ఆకు అంటారు, ఆల్ స్పైస్ లీఫ్. ఇది మందార, ఇది వంకాయలండి, చిన్న వంకాయలు. ఇది మా మునగ, ఇది పెట్టి 1.5 ఇయర్ అయింది చూడండి. ఇది మా సపోటా, దీని ఫుల్ పూత ఉంది చూడండి, తెచ్చి 2 ఇయర్స్ అయిందండి ఇది సపోటా. ఇది జామ, ఇవన్నీ మేము తీసుకొచ్చింది హైదరాబాద్లో నర్సరీ అవుతుందండి 6 మంత్స్కి ఒకసారి. ఈ కోవిడ్కి ముందు 2 సార్లు నర్సరీలో వెళ్ళి ఇవి పర్చేస్ చేసుకొచ్చాము నెక్లెస్ రోడ్లో. ఇది మా స్వీట్ లెమన్, ఇది పుంటికూర అండి. ఇది ఉన్నవే 2 చెట్లు, కానీ నేను ఇప్పటివరకు 1-10 టైమ్స్ అన్న హార్వెస్ట్ చేసి ఉంటాను. ఇలా పెద్ద తోటలో పెట్టినందుకు నాకు చాలా హార్వెస్ట్ వస్తుంది. ఇది మా ఉసిరి అండి, కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టుకోవాల్సి బాగుంటుంది, దీని కింద దీపం పెట్టుకోవాలి అని ఉసిరి చెట్టు తెచ్చుకున్నాను. ఇది కూడా 1 ఇయర్ అయిందండి. ఇది మా బచ్చలి, చాలాసారి హార్వెస్ట్, మా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా బచ్చలి హార్వెస్ట్ చేసుకుంటారు. ఇది అంజీర్, మొన్ననే కాత అయిపోయింది, మళ్ళీ వెయిట్ చేస్తున్నాం, అంతా కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. చూడండి ఇక్కడ పిందెలు, బాటిల్ గార్డ్, సొరకాయ అండి. పిందెలు రెడీగా ఉన్నాయి, హార్వెస్ట్ చేసేసాము. మా కోతుల బెడద ఎక్కువ అండి, ఇక్కడే ఉంచితే మా అయినా అప్పటికి కొన్ని వదిలేసాము కోతులకు మేము. ఇది బెండకాయ, కూలర్ టబ్లో పెట్టాను. ఇది బెండ, ఇది టమాటో, ఇది తెల్ల గల్జేరు అంటారండి, తెల్ల గల్జేరు. దీంట్లోనే నేను క్యాబేజీ ముక్కలు కూడా పెట్టాను. ఇది సిలోన్ బచ్చలి, బచ్చలి అంటే చాలా మటుకు ఒకటే తెలుసు అందరికీ, కానీ ఇది సిలోన్ బచ్చలి. సిలోన్ బచ్చలి నేను కరివేపాకు 2 కలిపి పెట్టాను. దీంట్లో కూడా ఒక టమాటో ముక్క ఉందండి. ఇది గోరంట పూలు, అంటే ఇప్పుడే సీజన్ వస్తుంది, ఈ వర్షాకాలంలో సీజన్. ఇది జినియాస్, నేను ఒక చెట్టు తెచ్చాను, దాంతోనే 3 ప్రాపగేట్ చేశాను. ఫ్లవర్స్ వేసేస్తే మళ్ళీ వచ్చేస్తుంది మనకి. ఇది పాలకూర, ఇది చుక్కకూర అండి, నిన్ననే హార్వెస్ట్ చేశాను. మాది పుదీనా, ఇది వంకాయ అండి, ఇది కూడా చిన్న సన్న వంకాయ. ఇది కూడా జినియా అండి, జినియా ప్లాంట్. ఇది కాస్మోస్ అక్కడ ఉంది. ఇక్కడ కాకర తీగ అండి, మొన్ననే పెట్టాను, పిందెలు చిన్న చిన్న పిందెలు వచ్చాయి. ఇక్కడ వంకాయలు, మేము వంకాయలు కొనాల్సిన అవసరం లేదు, మాకు వంకాయలు మా ఇంట్లోనే, పచ్చిమిర్చి వంకాయలు. ఇది టమాటో, సరే టమాటో, టమాటో కాయలు ఉన్నప్పుడు కూడా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక టమాటో అండి, దీంట్లో కూడా పచ్చిమిర్చి. ఇది గ్రేప్స్ అండి, నాకు గ్రేప్స్ పైన అవగాహన లేదు, పెట్టాను, పెరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు హార్వెస్ట్ చేస్తాననే అనుకుంటున్నాను. ఇది
చెరీ టమాటోస్ అండి, చెరీ టమాటోస్ ఇప్పుడు ఇప్పుడే పిందెలు ఉన్నాయి. ఇది ఇంకొక అంజూర్ అండి. ఇది ఇక్కడ కూడా టమాటో ఉంది, చిక్కుడు ఉందండి, పాకే చిక్కుడు. ఇక్కడ ఒక టమాటో చెట్టు ఉందండి. ఇది మల్బరీ, చాలా హార్వెస్ట్ చేశాను. పిచ్చుకలు అండి, పిచ్చుకలు, పిచ్చుకలకి చాలా ఆహారంగా వదిలేస్తాం. పిచ్చుకలు చాలా మార్నింగ్ వచ్చి గార్డెన్లో చూస్తే పిచ్చుకలు ఉంటాయి, సో పిచ్చుకలు కూడా చాలా వదిలేసాము. ఇది దోస పాదు, దోస కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇవి ఇవి రెడీగా ఉన్నాయన్నమాట పాలినేషన్కి. చూడండి కొమ్మ కొమ్మకి దోస పిందెలు. అక్కడ ఒక బీరకాయ ఉందండి, ఇక్కడ ఒక బీరకాయ ఉంది, అక్కడ సొరకాయ పిందెలు ఉన్నాయి. ఇది మా బ్రహ్మకమలం చెట్టు అండి. ఇది బ్రహ్మకమలం, ఇది డ్రాగన్ ఫ్రూట్. అంటే నేను నాకు ఇది నాలెడ్జ్ తెలుసుకొని పెంచేసరికి దీని సీజన్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వరకు దీన్ని నేను ఎలాగో ట్రై చేసి ఫ్రూటింగ్ స్థాయికి తీసుకొస్తాను. ఇలా పెరిగింది, సమ్మర్లో దీనికి కాత వస్తుందండి. ఇది మా మ్యాంగో, ఈసారి కాత తీసుకున్నాము, ఒక 4-5 ఫ్రూట్స్ వచ్చాయి. నేను మిద్దె తోట ప్రారంభించి 2 సంవత్సరాలు అయిందండి. టబ్లో చెట్టు పెడితే దానికి ఏం కావాలి అవన్నీ నాకు అసలు ఐడియా లేదు. అప్పుడే నేను యూట్యూబ్ ఛానల్లో మ్యాడ్ గార్డెనర్ మాధవి గారు, నూర్జాన్ గారు వాళ్ళ వీడియోస్ చూసి ఓహో ఇలా చెట్టు పెంచాలి అని అవగాహన తెచ్చుకొని, వాళ్ళే నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని నాకు ఒక 1 ఇయర్ పట్టింది. అప్పుడు నేను కొంచెం కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చానండి. మనం టెరెస్ పైన పెట్టుకుంటాం కాబట్టి టెరెస్ పైన బరువు ఉండద్దు అని మనం తొట్టిలో ఏంటి అంటే ఎర్రమట్టి, కొక్కోపీట్, ఇంకా దాని సమపాలంగా కంపోస్ట్. కొక్కపీట్ సాయిల్ 40%, కొక్కపీట్ 40%, 20% కంపోస్ట్, లేదంటే ఏదైనా మాగిన పశువుల పేడ కలిపి దాంట్లో కొంచెం వేపపిండి కలిపి మనం చెట్టు ఫస్ట్ పెట్టాలి. తర్వాత మళ్ళీ ఒక చెట్టు కొంచెం పెరిగి పూత కాత వచ్చే దశకి మనము రకరకాల పోషకాలు అందించాలి. అంటే దాని పోషకాలు అందించడానికి నేను జీవామృతం చేస్తాను. చౌహాన్ క్యూ మెథడ్లో అరటిపండు ఇంకా బెల్లం కలిపిన ద్రావణం చేసి పోస్తాను, దాంతో చెట్లు బాగా పెరుగుతాయి. విత్తనాలు చాలా మట్టుకి మేము మా సిద్దిపేటలో దొరికే ఫర్టిలైజర్ షాప్లో తీసుకొచ్చుకున్నాము. కొన్ని హైదరాబాద్లో కొనుక్కున్నాము, కొన్ని ఆన్లైన్లో అలా కొనుక్కున్నామండి. వీటికి పోషకాల విషయానికి వస్తే నేను చాలా మటుకి జీవామృతం చేస్తాను. మాకు దగ్గరలో గోశాల ఉంది, అక్కడ ఆవు పేడ, గోమూత్రము, బెల్లము, దానికి సరిపడా శనగపిండి, మట్టి, పుట్ట మట్టి అవి తీసుకొచ్చి నేనే చేసుకుంటాను జీవామృతము. ఆ పోషకం ఇస్తాను. మళ్ళీ చౌహాన్ క్యూ మెథడ్లో అరటిపండు బెల్లం కలిపి దాన్ని 15 రోజులు పక్కన పెడితే మనకి దాంట్లో చాలా మైక్రోబ్స్ వస్తాయి అన్నమాట. ఆ పోషకం ఇస్తుంటాను. ఇంకా బోన్ మీల్, మస్టర్డ్ కేక్ ఇలాంటి అన్నీ నేను తీసుకొచ్చి ఇస్తుంటానండి పోషకాలకు. ఎందుకంటే మనం తొట్టిలో పెట్టినాం కాబట్టి ఆ చెట్టుకి పోషకాలు ఇస్తేనే పెరుగుతుంది. ఊరికే మనం మట్టిలో పెట్టేసినాం కదా, అదంతలా అది పెరుగుతుంది అంటే కష్టం. అది ఆ పోషకాలు ఇస్తే మనం మంచి కాత తీసుకోవచ్చు. వర్షాకాలం వచ్చింది అంటే చీడపీడల సమస్య చాలా ఉంటుంది, దాంతోనే చాలా మటుకి కాత అనేది పోతుంది, చాలామంది నిరుత్సాహపడతారు. సో చీడపీడల సమస్య వచ్చేసరికి మనము 15 రోజులకు ఒక్కసారి వేప నూనె స్ప్రే చేయాలి. వేప నూనె లేకపోతే మనం జీవామృతం చేసుకుంటాం కదా, అది కూడా మనం డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే మరి ఇంటి దగ్గర ఎక్కడైనా వేప చెట్టు ఉంటే వేపాకులు తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, అల్లం మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఒక నైట్ అంతా దాన్ని అలా ఫర్మెంట్ పెట్టేసి నెక్స్ట్ డే మనం స్ప్రే చేసుకుంటే చీడపీడల సమస్య పోతుంది. ఇంకోటి ఏంటి అంటే వర్షాకాలంలో మనకి ఫ్రూట్ ఫ్లై ఉంటుంది, అంటే పండ్లు కానీ కూరగాయలకు కానీ ఈ ఫ్రూట్ ఫ్లై అనే చిన్న పండు ఈగ అది అటాక్ అయిపోయి దాన్ని రంధ్రాలు చేస్తుంది. సో దానికి మనం ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని మార్కెట్లో దొరుకుతుంది, అవి వాడుకోవచ్చు. లేదు అంటే మనం యెల్లో కలర్ స్టిక్ ప్యాడ్స్ అవి కూడా దొరుకుతాయండి. ఇవి చాలా మనకి సహాయపడుతుంది. మనకు దిగుబడి ఎక్కువ పెరగాలి అంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయాలండి. మనం ఒకసారి హార్వెస్ట్ చేసేసామనుకోండి ప్రూనింగ్ చేసేయాలి. ప్రూనింగ్ చేసేసి అప్పుడు పోషకాలు అందించాలి. ప్రూనింగ్ చేయకుండా ఊరికే పోషకాలు ఇచ్చినా అది పెరగదు, చెట్టు మాత్రమే పెరుగుతుంది. మనం ఎప్పుడైతే హార్వెస్ట్ చేసుకుంటామో చేసేసి దానికి తగ్గట్టు పోషకాలు ఇస్తే మనకు దిగుబడి చాలా మంచిగా వస్తుందండి. అలాగే ఈ వేప నూనె ద్రావణం అలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు 15 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి.
మనం సొంతంగా మనం పండించుకుంటే మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం, మన భావితరాల ఆరోగ్యం బాగుండాలి అనే ఒక ఐడియాతోని నేను స్టార్ట్ చేశాను. నేనే కాకుండా మా చుట్టుపక్కల చదువుకునే అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పిరేషన్తో వాళ్ళకు దొరికిన టైంలో చిన్న చిన్న డబ్బాలో కూరగాయలు, వాళ్ళు నన్ను చూసి వాళ్ళ ఇంట్లోంచి కిచెన్ వేసి అసలే బయటకు పోనివారు. నేను ఎలా అయితే కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ చేసి నా చెట్లకి పోషకాలుగా వాడుకుంటానో వాళ్ళకి నేర్పించాను. ఇది నా కాన్సెప్ట్ ఇదే అండి. ఈ వాటర్ బాటిల్ చూసారా, ఈ గ్రీన్ కలర్ వాటర్ బాటిల్, ఇలాంటి వాటర్ బాటిల్స్ ప్రతి ఇంట్లో ఉంటుంది. నేను స్టార్ట్ చేసింది ఇలాంటి బాటిల్స్తోనే. దీంట్లో నేను కింద వేరే బాటిల్స్కి ఇలా మనం కింద ఇలా హోల్స్ చేసి దీంట్లో మట్టి కొంచెం కిచెన్ వేస్ట్ పైన మట్టి వేసి దీంట్లో విత్తనాలు వేయండి. మిర్చి ప్లాంట్ కానీ టమాటా కానీ పెడితే మీకు చాలా మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే నేను ఇలాంటి దాంట్లోనే కిచెన్ వేస్ట్, అంటే మనకి ప్లేస్ లేదు కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ చేయాలి అంటే, మనము డ్రెయిన్ హోల్స్ చేసి దాంట్లోంచి లిక్విడ్ వచ్చి దోమలు అవన్నీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ స్థలం లేని వాళ్ళు ఇలాంటి కంపోస్టింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మన టబ్స్లో మట్టి తోవి దీంట్లో మనం బాటిల్ పెట్టి దీనికి హోల్స్ చేయాలి. ఇలా హోల్స్ చేసి కింద ఒక హోల్ చేయాలి. దీంట్లో ఫస్ట్ మనకి కొంచెం మట్టి వేయండి. మట్టి వేసి కూరగాయలు వేసేయండి. ఎండాకులు అంటే మనం రెండు చెట్లు పెట్టుకున్నాం మన ఇంటి ముందు ఎక్కడైనా ఎండాకులు దొరుకుతుంది. దాని తర్వాత మళ్ళీ కిచెన్ వేసేయండి. దాని తర్వాత మళ్ళీ ఎండాకులు వేసి ఇలా తవ్వి దీంట్లో పెట్టేయండి. ఇది చాలా మంచి పోషకాలు వస్తుందండి. అందుకే మన మున్సిపల్ వాళ్ళు కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాడండి అంటున్నారు. తడి మన ఇంట్లోని తడి చెత్త బయటికి పోకుండా ఇలా మీరు ప్రయత్నించి చూడండి ఎంత సక్సెస్ అవుతారు. నాకు చాలా వాటికి అన్ని తోటలలో ఇలాంటి డబ్బు బాక్సులు పెట్టుకునే నేను కిచెన్ వేస్ట్ కంపోజ్ చేసుకుంటాను. ఈ కిచెన్ వేస్ట్ మీరు ఒక 15 డేస్ తర్వాత చూడండి, చూస్తే దీంట్లో మొత్తం మట్టి ఉంటుంది. ముట్టుకుంటే మనకి మట్టి వాసన, వర్షాకాలంలో మట్టి వాసన ఎలా ఉంటుందో అలా వస్తుంది. దీన్ని మళ్ళీ మీరు ఈ తొట్టిలోనే తవ్వి వేసేసి మళ్ళీ బాటిల్లో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది. ఇది చాలా మంచి కాన్సెప్ట్ కిచెన్ కంపోస్టింగ్ అనేది. నా సూచన ఏంటి అంటే అందరూ స్టార్ట్ చేయండి. ఈ టెరెస్ గార్డెనింగ్ అనేది అందరూ స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఒకటేసారి టబ్బులు కొనుక్కొచ్చేసి పెట్టలేము అనుకునే వాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్న ఆయిల్ క్యాన్స్ కానీ, మనము ఎప్పుడైనా బిర్యానీ తెచ్చుకుంటాము వైట్ కలర్ బాక్సెస్ వస్తాయి, ఆ బాక్స్ కానీ చిన్న హోల్స్ పెట్టి, డ్రెయిన్ హోల్స్ పెట్టి దాంట్లో మట్టి పోసి చిన్నగా స్టార్ట్ చేయండి. ఒకసారి మీరు స్టార్ట్ చేస్తే మీరు ఆ పచ్చదనాన్ని వదలలేరు. ఈ ఆకుకూరల్ని పెంచుకోవడంతో స్టార్ట్ చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన రైతునేస్తంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.